ఆర్టిఫిషియల్ లైట్ ఇది లేకుంటే రోజులో సగం పనులు జరగవు. మనం చీకట్లో ఇన్ని అద్భుతాలు చూడగలుగుతున్నాం, పనులు చేయగలుగుతున్నాం అంటే దానికి ప్రధాన కారణం మనిషి కనుగొన్న ఆర్టిఫిషియల్ లైట్ మాత్రమే. సినిమాలో చెప్పినట్టు జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఒక చిన్నపాటి యుద్ధమే దాగి ఉంది. ఇప్పుడు మనం అనుభవించే కంఫర్టబుల్ లైఫ్ వెనకాల ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. ఆర్టిఫిషియల్గా లైట్ కనుగొనక ముందు జీవరాశి మొత్తం ఒక సూర్యుని మీదే ఆధారపడి ఉండేది. సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పును కనుగొన్నారని అంచనా. ఈ నిప్పుని వారు ఆహారాన్ని వండడానికి, వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించేవారు. తర్వాత క్రీస్తు పూర్వం 10,300 సంవత్సరం నుండి 8,000 సంవత్సరం వరకు ఆయిల్ ల్యాంప్స్ వాడకంలో ఉన్నాయి. జంతువులతో తయారు చేసిన నూనె, నువ్వులు, ఆలివ్ ఆయిల్ వీటిలో వాడేవారు. తర్వాత క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలో చైనీయులు డెవలప్ చేసిన క్యాండిల్స్ వచ్చాయి. మొదటగా వీటిని జంతువుల కొవ్వుతో తయారు చేసేవారు. దీనివల్ల స్మెల్ రావడం, స్మోక్ లాంటివి వచ్చేవి. కాలక్రమేణా వీటిని వ్యాక్స్ తో తయారు చేస్తున్నారు. తర్వాత కొన్ని రోజుల వరకు నేచురల్ గ్యాస్, కోల్ గ్యాస్ తో తయారు చేసిన గ్యాస్ ల్యాంప్స్ ద్వారా ఆర్టిఫిషియల్ గా లైట్ ప్రొడ్యూస్ చేసేవారు. అయితే ఇదంతా ఎలక్ట్రిసిటీ రాకముందు. ఎలక్ట్రిసిటీ వచ్చాక ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. కానీ మార్పు అంత త్వరగా ఏమీ రాలేదు. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ల్యాంప్స్ లో కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ ఒకటి. ఇందులో 2 కార్బన్ ఎలక్ట్రోడ్స్ ప్రాపర్ డిస్టెన్స్ లో ఉంచి ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు ఇనర్ట్ గ్యాస్ తో అయనైజేషన్ అయ్యి ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. క్రీస్తు శకం 1870 సంవత్సరం వరకు వీటి వాడకం ఎక్కువగా ఉండేది. కానీ దీనిలో తరచుగా ఎలక్ట్రోడ్స్ మార్చాల్సి రావడం, యువీ రేస్ లాంటి హార్మ్ఫుల్ రేస్ వెలువడం జరిగేది. తర్వాత వచ్చిన ఇన్కాండిసెంట్ బల్బు కొన్ని దశాబ్దాల పాటు వాడుకలో ఉంది. ఒక హై మెల్టింగ్ పాయింట్ ఉన్న ఫిలమెంట్ గుండా కరెంటు పాస్ అయినప్పుడు లైట్ గ్లో అవుతుంది. ఈ ఫిలమెంట్ ఎవాపరేట్ అవ్వకుండా ఎంక్లోజర్ తో కప్పబడి ఇనర్ట్ గ్యాస్ లేదా వాక్యూమ్ తో నింపబడి ఉంటుంది. నిజానికి ఈ బల్బుని హంప్రీ డావీ అనే ఇంగ్లీష్ సైంటిస్ట్ క్రీస్తు శకం 1809 సంవత్సరంలోనే కనుగొన్నాడు. కానీ ఆ బల్బు యొక్క బ్రైట్నెస్ తక్కువగా ఉండేది. సుమారు 20 శాస్త్రవేత్తలకు పైగా దీని మీద పరిశోధన కొనసాగించారు. చివరికి థామస్ అల్వా ఎడిసన్ మరియు జోసెఫ్ విల్సన్ కలిసి 1879వ సంవత్సరంలో ఇన్కాండిసెంట్ బల్బుని కనుగొన్నారు. స్టార్టింగ్ లో ఎడిసన్ తయారు చేసిన బల్బు ఫిలమెంట్ లైఫ్ స్పాన్ 13.5 గంటలు మాత్రమే ఉండేది. తర్వాత బ్యాంబూ టైప్ ఫిలమెంట్ వాడడం వలన ఈ లైఫ్ స్పాన్ 1200 గంటలకు పెరిగింది. కాలక్రమేణా ఈ ఫిలమెంట్ ని హై మెల్టింగ్ పాయింట్ ఉన్న టంగ్స్టన్ మెటీరియల్ తో తయారు చేస్తున్నారు. దీనిలో కాంపాక్ట్నెస్, లో కాస్ట్ లాంటి అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీలో 5% మాత్రమే విజిబుల్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది. మిగతా చాలా వరకు హీట్ రూపంలో ఎనర్జీ లాస్ అవుతుంది. తర్వాత 1927లో ఎడ్మండ్ జర్మర్ అనే జర్మన్ సైంటిస్ట్ ఇప్పుడు మనం వాడుక భాషలో ట్యూబ్లైట్ అని పిలువబడే ఫ్లోరోసెంట్ ల్యాంప్ని కనుగొన్నాడు. ఈ ల్యాంప్ గ్లో అవ్వడానికి ఇనిషియల్గా హై వోల్టేజ్ అవసరం. ఈ వోల్టేజ్ని బ్యాలెన్స్డ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక స్టార్టర్ ఇగ్నిషన్ అవ్వడానికి అయ్యే ఇనిషియల్ కరెంట్ ప్రొవైడ్ చేయడానికి వాడతారు. అయితే ఈ ల్యాంప్స్ యొక్క కాస్ట్, రిక్వైర్డ్ ఏరియా అనేది ఇన్కాండిసెంట్ బల్బ్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. వీటిని ఓవర్కమ్ చేయడానికి 1976లో ఎడ్వర్డ్ హామర్ అనే సైంటిస్ట్ చిన్న సైజులో సిఎఫ్ఎల్ ల్యాంప్స్ అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ తయారు చేశారు. ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ తో పోలిస్తే ఈ సిఎఫ్ఎల్ ల్యాంప్స్ కి చాలా తక్కువ స్పేస్ అవసరం పడుతుంది. అంతేకాదు ల్యూమినస్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం యూజ్ చేసే ఎల్ఈడి బల్బ్స్ 1962లో కనుగొన్నారు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది ఒక సెమీకండక్టర్ డివైస్. నార్మల్ టైంలో ఇన్సులేటర్గా, దీని గుండా కరెంట్ పాస్ అయినప్పుడు కండక్టర్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ డయోడ్ ద్వారా కరెంటు ఫ్లో అవుతుందో ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ హోల్స్తో రీకంబైన్ అయ్యి లైట్ ఫోటాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ డయోడ్ కరెంట్ని ఒక డైరెక్షన్లో మాత్రమే అలో చేస్తుంది. ఈ ఎల్ఈడి టెక్నాలజీ బల్బులోనే కాదు, టీవీ రిమోట్స్, స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్ లాంటి అప్లికేషన్స్లో కూడా వాడుతున్నారు. దీని తర్వాత వచ్చిన లేజర్ టెక్నాలజీని కూడా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో వాడుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఎవల్యూషన్లో వచ్చిన మేజర్ లైట్ సోర్సెస్. అయితే ఈ బల్బులో ఏది ఎఫిషియెంట్గా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ల్యూమినస్ ఎఫిషియన్సీ గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే మెయిన్ ఫార్ములా వచ్చేసి అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ మనకు ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ పవర్, దీన్ని మనం వాట్స్లో మెజర్ చేస్తాం. అవుట్పుట్ అనేది మనకు వచ్చే విజిబుల్ లైట్, దీన్ని మనం ల్యూమినస్ ఫ్లక్స్ అంటారు. ఇది వచ్చేసి ల్యూమెన్స్లో మెజర్ చేస్తారు. దేర్ఫోర్ ల్యూమినస్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ల్యూమెన్ బై వాట్. ఈ ల్యూమెన్ పర్ వాట్ అనేది ఎక్కువగా ఉంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మనం కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది. ఒక బల్బు 100% ఎఫిషియన్సీ ఉండాలంటే దాని యొక్క ల్యూమినస్ ఎఫిషియన్సీ అనేది 683 ల్యూమెన్స్ పర్ వాట్ ఉండాలి. కానీ ప్రాక్టికల్గా అది పాజిబుల్ కాదు. ఒక 6200 వాట్స్ ఇన్కాండిసెంట్ బల్బ్ ల్యూమినస్ ఎఫిషియన్సీ తీసుకున్నట్లయితే 15-20 ల్యూమెన్స్ పర్ వాట్ ఉంటుంది.
అదే ఫ్లోరోసెంట్ ల్యాంప్ కానీ సిఎఫ్ఎల్ ల్యాంప్స్ కానీ అయితే 50 to 100 ల్యూమెన్స్ పర్ వాట్ ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న ఎల్ఈడి ల్యాంప్స్ ల్యూమినస్ ఎఫిషియన్సీ వచ్చేసి 70 to 120 ల్యూమెన్స్ పర్ వాట్ ఉంటుంది.